हेलो गाइस, गुड मॉर्निंग व्हाट्सअप, वेलकम बैक टू द चैनल जय सर जूम इन। सो ई रोज वीडियो तिरुमलाकी रावालनुकुंटुन्न भक्तुलकु इदि ओक सैड न्यूस अनैते चेप्पुकोवच्चु। एंदुकंटे ब्रह्मोत्सवालु, एस्पेशली ब्रह्मोत्सवालु रावालनुकुन्न वारिकि प्रीवियस गा टीटीडी अनौंस चेसिंदि कदा, सालगट्ल ब्रह्मोत्सवं अयिते सिंपुल गा टेंपुल लोपल चेसि मेन ब्रह्मोत्सवं माडवीधुल्लो प्रजलंदरि मध्यलो माडवीधुल्लो चेस्तामनि अयिते चेप्पारु। बट इप्पुडु एमैंदंटे ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ అన్లాక్ 5.0 కూడా వచ్చింది, బట్ విషయం ఏంటంటే పర్మిషన్ అయితే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసుకోవడానికి మాడవీధుల్లో. మాడవీధుల్లో జనాల్ని మార్కింగ్ వేసి కూర్చొని పెట్టి అందరూ స్టెప్స్ పైన కూర్చొని ఉంటారు కదా, తర్వాత వాహనం మీద శ్రీవారిని అలా తీసుకొచ్చేటప్పుడు ఎగ్జైట్ అయ్యి, ప్రజలు ఎగ్జైట్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళి అందరూ గుంపుకు వచ్చేస్తారు అని అయితే వాళ్ళైతే కమిటీలో ఫిక్స్ అయ్యారు. మొత్తం ఆ మార్కింగ్ వేసి అదంతా వేస్ట్ అవుతుంది, ఇన్ని రోజులు ఉన్న ఈ రెస్ట్రిక్షన్గా అందరూ ఉన్నారు కదా, ఇదంతా వేస్ట్ అయిపోతుంది అని అయితే ఫిక్స్ అవుతున్నారు. ఎందుకంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఛానల్లో ఏదో ఒక టైంలో న్యూస్ అయితే వస్తుంది, పలాని చోట ఈ విధంగా ఈరోజు వివాహనం జరిగింది, ప్రజలు ఇంతమంది అటెండ్ అయ్యారు, కుండి ఇంత ఆదాయం వచ్చింది ఈరోజు, ఇదంతా అయితే ప్రతి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ అండ్ ప్రతి ఒక్క స్టేట్లో అయితే ఇదైతే టెలికాస్ట్ అవుతుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అయిన టీటీడీ ఇంత నేషనల్ వైడ్ కవరేజ్ ఉన్నప్పుడు అలా ప్రజలందరూ వచ్చి వాహనం దగ్గర వచ్చి మళ్ళీ అక్కడ తిరుమలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇంత కేసు, ఇన్ని కేసులు మళ్ళీ పెరిగాయి. అండ్ ఒక్కరికి వచ్చినా కూడా అందరికీ మళ్ళీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ అంతమంది గ్రూప్ చాలా ఎక్కువ మంది అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని అయితే బయట మాడవీధుల్లో అయితే జరపకుండా నార్మల్ ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇన్ని రోజులు ఎలా అయితే చేశారు, ఒక 5 డేస్ బ్యాక్ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా, సేమ్ అదేవిధంగా మెయిన్ బ్రహ్మోత్సవాలు కూడా ఈ 2020లో జరపాలని అయితే ఫిక్స్ అయ్యారు. అది ఈ రోజు మార్నింగ్ న్యూస్, అదైతే ప్రస్తుతానికి తిరుమల రిలేటెడ్ అప్డేట్. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్కి ఎప్పుడు టికెట్స్ రిలీజ్ చేస్తారనే విషయం అయితే ప్రస్తుతానికి ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు. అది వచ్చిన వెంటనే మన ఛానల్లో నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ఏం కంగారు పడకండి, నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. ఇంకొక విషయం, తెలపిరి దారి గురించి చెప్పాను కదా, ఇంతకుముందు ఎలా ఉండిందో ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా చూడలేరు, ఇంతకుముందు ఆ స్టెప్స్ అదంతా అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉండింది అదంతా కంప్లీట్ వీడియో శ్రీకాంత్ మై ఫ్రెండ్ రికార్డ్ చేసి అయితే అప్లోడ్ చేశాడు. కింద డిస్క్రిప్షన్లో నేను ఛానల్ ఆ పర్టికులర్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో వాచ్ చేయండి, తర్వాత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ రిలేటెడ్ కంటెంట్లో వ్లాగ్స్ విషయంగా అయితే చాలామంది అడిగారు ఎందుకు వ్లాగ్స్ అయితే రావట్లేదని. వ్లాగ్స్ ప్రజెంట్ అయితే నేనే పాస్ చేశాను. అండ్ పోడ్కాస్ట్లు కూడా 5 పోడ్కాస్ట్లు అప్లోడ్ అయ్యాయి, 10 అయినా వస్తాయని చెప్పారు కదా, 5 అప్లోడ్ అయ్యాయి, మిగిలిన 5 ఎప్పుడు వస్తాయని అయితే అడిగారు. నెక్స్ట్ 6, 7, 8, 9, 10 ఆ పోడ్కాస్ట్ సిరీస్ అంతా నేను డైరెక్ట్ జియో సావన్ అండ్ స్పాటిఫై వింక్, మీరు మొబైల్లో యూజ్ చేసి ఆల్మోస్ట్ 9 to 10 మ్యూజిక్ యాప్స్ అయితే కవర్ చేస్తున్నాను అన్నిట్లో రిలీజ్ చేయడానికి. ప్రజెంట్ అయితే 6th ఎపిసోడ్ నాన్న మీద పోడ్కాస్ట్ అయితే డైరెక్ట్ స్పాటిఫైలో అయితే రిలీజ్ చేశాను. ఆ యూట్యూబ్లో అది చేయలేదు, ఎందుకంటే కంటెంట్ మిక్స్డ్ కంటెంట్ అయిపోతా ఉంది, ఎక్కువ మిక్స్డ్ అయిపోతా ఉంది అనేసి, ఇదేంది పులవర గంప అంటారు కదా, అలా అయితే తయారవుతాను ఛానల్. ఆ పోడ్కాస్ట్లు, ఈ అప్డేట్స్, ఈ తిరుమల రిలేటెడ్ అప్డేట్స్, వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ మనకి నచ్చింది అయితే అప్లోడ్ చేసుకుంటున్నాం కదా. సో 100 వీడియోలు కంప్లీట్ అయ్యాక రియలైజేషన్ అయితే వచ్చి పోడ్కాస్ట్లు అప్లోడ్ చేయడం అయితే ప్రస్తుతానికి ఆపాను. నెక్స్ట్ ఆ పోడ్కాస్ట్లు స్పాటిఫై అండ్ వాటిలో బాగా వెళ్ళాక తర్వాత యూట్యూబ్లో కూడా కావాలి అని రిక్వెస్ట్ చేసి వేరే ఛానల్ కావాలంటే క్రియేట్ చేసి పోడ్కాస్ట్ల కోసం సపరేట్గా ఇంకో ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అది ప్రస్తుతానికి ఉన్న మన ఛానల్ అప్డేట్ అండ్ తిరుమల అప్డేట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్, స్టే ట్యూన్. అలానే ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నవంబర్ స్లాట్స్ ఎప్పుడన్నా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్రస్తుతానికి అయితే ఎవరికి క్లారిటీ లేదు. అండ్ అఫిషియల్ వెబ్సైట్లో కన్ఫర్మేషన్ వచ్చాక నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, జై హింద్.